వేదికను అలంకరించిన పెద్దలకి మరియు మూసీ బాధితులకు ఇక్కడికి వచ్చేసినటువంటి కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇన్ని రోజుల నుంచి హైదరాబాద్లో కనీసం 3 నెలలుగా హైడ్రా అని చెప్పి పనిచేస్తూ అలాగే అందరికీ నిద్ర లేకుండా చేస్తూ ఏ ఇంటికి ఏ రాత్రి ఏ మార్కింగ్ ఇచ్చిపోతారో, ఏ రోజు ఏ శని ఆదివారాలు ఎవరొచ్చి గూలగొడతారో అని చెప్పేసి పర్మిషన్లు ఉండి భూములు ప్లాట్లు కొని బెటర్మెంట్ ఛార్జ్ కట్టి ఇండ్లు కట్టి ట్యాక్సులు కట్టిన ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందుల పాలయ్యే పరిస్థితి నుంచి మూసీ నది ఇవాళ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి పేదల్ని బీదల్ని అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ తిరిగి మళ్ళీ మూసీ వెంటబడ్డటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరు, అధికారంలో లేనప్పుడు ఒక తీరు మాట్లాడడము మీరు చేస్తూ ఉన్నారు. మీరు కూడా ఒకసారి గతంలో గత ప్రభుత్వము కేసీఆర్ గారు ఒక అనౌన్స్మెంట్ చేసినప్పుడు మీరు దానికి ఒక రిప్లై చేయించారు. ఆ రిప్లై వీడియో చాలామంది చూసే ఉంటారు. అది కూడా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అర్థం చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన. మీరు ఇప్పటివరకు కూడా కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో హైడ్రా గురించి అంటే ఏదైతే అక్రమ కట్టడాల నిర్మాణం ఉందో దాన్ని తొలగిస్తామని ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడు బీదలు సాధలు కష్టాల్లో ఉన్నవారు ఎలా ఇల్లు కట్టుకున్నారో అర్థమైంది, కానీ అదే అధికారంలోకి వచ్చినాక మీకు అది అర్థం కావట్లేదు. ఒకసారి మీరు ఎప్పుడు ఏడ్చే, మీరు ఎప్పుడు గత ముఖ్యమంత్రి మీ పాలన మీద ఏడుస్తూ ఇప్పటి పాలనలో ప్రజల్ని ఏడిపిస్తూ మీరు బతుకుతున్నారు తప్ప మీరు చేసింది ఏమీ లేదు. ఒక్కసారి మీరు కేసీఆర్ గారు అన్న మాటలకు మీరు ఏమి ఆన్సర్ ఇచ్చారో ఫస్ట్ కేసీఆర్ గారి మాటలు ఒకసారి విందాం. 28,000 అక్రమ కట్టడాలున్నాయండి హైదరాబాద్ లో. వర్షం నీళ్ళని తీసుకుపోయేటువంటి నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలని మెరిసీలెస్ గా ఒకటి మాత్రం చేస్తున్నాం. ప్రతి సర్కిల్ కు ఒక ఫ్లయింగ్ స్పాట్ పెట్టమని ఇప్పుడు చాలా సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో అనుమతించబడే, నంబర్ వన్, కట్టడం రాసుకున్న కూడా నేను హెచ్చరిక ఎత్తా ఉన్నా, కట్టి మీ ఆస్తి జడగొట్టుకోకండి, డబ్బులు పాడు చేసుకోకండి, దయచేసి నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం కూల్చివేస్తుంది ఒకటి, లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది. తర్వాత ఈ 28,000 నాలాల మీద కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కడ ఉంటుంది. మీడియాతో నా ప్రార్థన, దయచేసి మీరు ఎప్పుడైతే రిపోర్ట్ చేసిన సమస్యను ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ ధోరణితో కరెక్ట్గా కూలుస్తున్న ప్రభుత్వం మీద సపోర్ట్ చేయాలి, అది ధర్మం. ఎందుకంటే మరి సమస్య పోవాలి కదా. ఇది కేసీఆర్ గారు మాట్లాడితే, అప్పుడు మాట్లాడినటువంటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు చెప్తే, ఇప్పుడు ప్రభుత్వంలో నుంచి దిగిపోయిన తర్వాత కేటీఆర్ గారు ఇప్పుడు నీతి సూత్రాలు వల్లిస్తున్నారు. చెర్లను అంటగట్టిరు, పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చారు, డబ్బులు సంపాదించారు, ఇవాళ వాటిని కూల్చాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఒక మాట మాట్లాడారు. అది ఈ రోజు ఒక్కసారి తిరిగి ఆయనకే ఈ వీడియో పంపించేసి ఆయన కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాలు కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకెళ్ళి పాపం నేలమట్టం చేసేది క్రిమినల్ వేస్ట్, ఇసుక సిమెంట్ మిగతాయి. చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం ఓపిడి చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే, వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి వేరే సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న బలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇవాళ గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది, మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి, మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి. ఇంకోటి నువ్వు అయ్యప్ప సొసైటీ కడుపు ఫార్ములా ఇచ్చేది ఉండే, కట్ ఆఫ్ డేట్ ఇచ్చేది ఉండే. ఆ రోజు ఇటుక ఇటుక పేర్చి రూపాయి జమ చేసి 200 గజాలు 400 గజాల్లో ఇండ్లు కట్టుకున్నారు. దానికి ఇవాళ ఎల్ఆర్ఎస్ చేయొచ్చు, రెగ్యులరైజ్ చేయొచ్చు, చట్టంలో దాన్ని చట్టాన్ని తయారు చేసి కొత్తగా మనము వారికి పర్మిషన్లు ఇవ్వచ్చు అని చెప్పినటువంటి ఆయన ఆ రోజు అనుకోకుండొచ్చు ఈరోజు ముఖ్యమంత్రి అయితే అని, ఎందుకంటే ఆయనకు ఆ నమ్మకం లేకుండే కాబట్టి. అయితే గద్దెనెక్కితే ఒకటి, గద్దెలు ఎక్కగినప్పుడు ఇంకొకటి మాట్లాడే కన్నా మనిషిగా, మనస్తత్వం ఉన్న మనిషిగా, మానవత్వం ఉన్న మనిషిగా ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఏం మాట్లాడారు అనేది ఆలోచించాలి. ఆ రోజు కనపడినటువంటి
ఇవాళ ఒక్కొక్క రూపాయి జమ చేసి ఇటుక ఇటుక పేర్చిరు, కష్టపడ్డరు, 20 సంవత్సరాలుగా జీవితాన్ని పనంగా పెట్టిరు. పనంగా పెట్టినటువంటి వ్యక్తి జీవితాన్ని రోడ్డు మీదకి దేవడం ఏం మంచిది కేసీఆర్ అని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు, మీరు అనుకోకుండా గద్దెనెక్కితే నేను ఏం చేయలేను కానీ ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న మీరు తిరిగి మళ్ళీ అదే పని చేస్తున్నారు. ఇవాళ మూసీ నది పొంటి ఉన్నటువంటి బీదల్ని, అలాగే పర్మిషన్లు ఇచ్చినటువంటి ఉన్నటువంటి ఇండ్లను గులగొడుతూ అందరినీ ఇబ్బందుల పాలు చేస్తున్నారు. కానీ ఆ పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోలేదు. ఇవాళ అక్కడ పర్మిషన్లు ఇచ్చినటువంటి హుడావాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. అప్పటి మంత్రులను అరెస్ట్ చేయలేదు, అప్పటి ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయలేదు. మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. 3 నెలలు కాళేశ్వరం అని మాట్లాడారు, 3 నెలలు సాగదీశారు, 6 గ్యారెంటీల ముచ్చట్ని ఎత్తలేదు. నడమల గృహలక్ష్మి అని చెప్పి, మహాలక్ష్మి అని చెప్పి, బస్సులలో మా అక్క చెల్లెలను తిరుగుమని చెప్పేసి మళ్ళీ మధ్యలో జస్టిస్ నరసింహారెడ్డి గారిని పెట్టి విద్యుత్తు దాంట్లో అవకతవకలు జరిగినాయి, అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి మళ్ళొక 2 నెలలు జరిపినావు. ఆ తర్వాత హైడ్రా అని చెప్పి ఫామ్ హౌజ్లు గులగొట్టాల్సిన నాయకుల ఇండ్లను గులగొట్టాల్సినటువంటి నీవు ఆ రోజు ఇవాళ అది 111 జియోలో ఉంది, మాకు సంబంధం లేదు అని చెప్పేసి హైడ్రాలో మిడిల్ క్లాస్ బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ రోజు 1 లక్ష 2 లక్షలు పెడితే ఇవాళ 1 కోటి రూపాయలు కావచ్చు, ఆ రోజు 20 లక్షలు పెట్టి ఇల్లు కడితే 20 సంవత్సరాలు కష్టపడితే అది ఇవాళకి అది 1.2 కోట్లు కావచ్చు, కానీ వాటిని గులగొట్టేశారు. ఒక దగ్గర 18 విల్లాలు కడితే 18 విల్లాల్లో 14 విల్లాలు గులగొట్టేశారు, 4 విల్లాలు అట్లనే ఉంచారు. ఆ 18 విల్లాలకు పర్మిషన్ ఇచ్చినటువంటి అప్పటి మంత్రులు పైరవకారులై ఆ నాలుగు విల్లాలు వదిలేసి ఇవాళ 18 విల్లాలు గులగొట్టినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఎంతసేపు గత ముఖ్యమంత్రి మీద మాట్లాడతారు, ఒక్కరిని అరెస్ట్ చేసిన పాపాన పోలేదు, ఒక్కరిని ప్రూఫ్ చేసిన పాపాన పోలేదు, ఇవాళటికి మరీ అదే పని మీద ఉన్నారు. మొన్నటికి మొన్న అన్ని ఇండ్ల చెర్లలో ఇండ్లు కట్టిరని చెప్పి అందరినీ గులగొట్టేసి ఇవాళ మరి మొన్న సత్యపూసలాగా ఏం చెప్తున్నారు. ఇవాళ పర్మిషన్లు ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి పర్మిషన్లు ఉన్న గృహాలను మేము గూలగొట్టము అని అంటే, మల్టీ స్టోర్డ్ బిల్డింగ్లు ఉన్నోళ్ళు, ఎబో పావర్టీ లైన్లు ఉన్నోళ్ళు, కోటేశ్వర్లది 20 కోట్లు 30 కోట్లు పెట్టి అపార్ట్మెంట్ కొన్నా లేకుంటే బిల్డింగ్లు కట్టిన వాళ్ళ గులగొట్టము, గరీబుల్ల గులగొడతాము, నోట్ల నాలుకలేని వాళ్ళను, గుండెలో ధైర్యం లేని వాళ్ళను, ఎదురు ప్రశ్నించలేని వాళ్ళను, రోజు లేచి వారి పని మీద వారి బతుకు మీద వారికి భయం ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే మీరు భయపెడుతూ ఇవాళ హైడ్రా అని చెప్పి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇవాళ మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలను గాలికి వదిలేసి ఇవాళ మీరు హైడ్రా అని చెప్పి మూసి అని చెప్పి ఇవాళ మొత్తం ఇదే దుకాణం పెట్టిండు. ఇంకొక 15 రోజుల్లో కొత్త దుకాణం చాలవుతుంది. వీళ్ళు అప్పుడేమో థేమ్స్ నది అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు పోయి వచ్చి లండన్ పోయి వచ్చి మళ్ళీ 3 నెలలకు ఇప్పుడు సీఎంలు పంపించి కొరియాలో ఉన్నటువంటి చాంగ్ నదిని చూసి ఇవాళ శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతున్నారు. నిన్న మలేషియా పోయి బ్రోకెన్ రైస్ ఇక్కడ కొంటారు అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు. మధ్యలో పెట్టుబడిదారులు అని చెప్పి అమెరికా పోయారు. ఇవన్నీ డబ్బులు ప్రజలే, కానీ తిరిగి ఆ ప్రజల్ని అస్థిరత్వం చేసి ఇవాళ పాలన అస్తవ్యస్తం చేసి హైదరాబాద్కున్న కళను మటుమాయం చేసి ఇవాళ స్వార్థం కోసం పనిచేస్తున్నారు. నేను ఆఖరిగా ఒకటే డిమాండ్ చేస్తున్నాను అన్న, మీరు ఏదైతే బీదలు ఉన్నారు, రేకులల్లు ఉన్నారు, వారు మురికి కూపంలో ఉన్నారు, వాళ్ళు అలాగే జీవించాలని ప్రశ్నిస్తున్నారు కదా, వారికి ఇవాళ వారికి రూములు కట్టియండి, ఇండ్లు కట్టియండి, వాళ్ళను ఇండ్లు కట్టించి ఆ ఇండ్లలో ఉంచండి. ఎక్కడైతే మంచిగా లేదో అక్కడి నుంచి మంచిగా ఉన్న జాగాలకు ఎవరైనా వెళ్తారు, వెళ్ళరనేది ఏమీ లేదు. కానీ వారిని ఎటు పంపాలనో తెలియకుండా డబుల్ బెడ్రూమ్లకు పంపుతున్నాం. ఇదే డబుల్ బెడ్రూమ్ మీద మీ స్టేట్మెంట్ ఏమనుంది, ఇవాళ చత్తు మీద చెయ్యి పెట్టి గీకేస్తే చత్తులో నుంచి విసుకెళ్తున్నది, గోడల్ని తంతే ఇరిగిపోతున్నదని చూపించినటువంటి వ్యక్తివి నువ్వు. ఇవాళ అది ప్రజాజీవనం స్తంభిస్తుంది, ప్రజల్ని అందులో ఉంచితే ప్రాణాలు పోతాయని చెప్పిన నీవు ఇవాళ వాళ్ళందరినీ తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లో పెడితే చంపేద్దామనేది నీ ఆలోచన, లేకపోతే నీ ఆలోచన ఏముందనేది ఒకసారి ఆలోచించాలా. నీవు ప్రతిపక్షంలో ఉంటే అదేమో ఖచ్చితమైన నిర్మాణం కాలేదు, అది బాగాలేదు, క్వాలిటీ లేదు అన్నావు. అదే ప్రభుత్వంలో నీవుంటే తిరిగి దాన్ని తీసుకెళ్లి అదే డబుల్ బెడ్రూమ్లో ఉంచుతున్నావు. ఇది ఒక్కసారి ఆలోచించుకోవాలా, నోరా తాటి మట్టన అనేది ఒకసారి ఆలోచించుకోవాలా. ఇవాళ రేపట్లో ఏ నాయకుడైనా సరే ఒకసారి మాట్లాడినప్పుడు తిరిగి వెనుకకు చూసుకుంటే నేనేం మాట్లాడినా భవిష్యత్తులో ఏం మాట్లాడాలనేది ఒక ఆలోచన చేయాలి. కానీ ఓటు రాజకీయం చేసుకుంటా ఓట్ల కోసమే మాట్లాడినటువంటి వ్యక్తివి ఇవాళ ముఖ్యమంత్రి అయినావు. ఎట్టి పరిస్థితుల్లో మీరు అది ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి బీదలకు నిర్మాణం చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే రెండవ
కండిషన్ ఏంటంటే ఏదైతే మూసి నేను ప్రక్షాళన చేస్తానన్నావో మూసి నీటిని ప్రక్షాళన చేయాలా, అది చేయాలనుకుంటే 50 నుంచి 60 నాళ్ళలో పెద్ద పెద్ద డ్రైనేజీలు అన్ని కెమికల్ ఇండస్ట్రీలు అన్నీ కూడా మూసి నదిలో కలుస్తున్నాయి. ముందు వాటికి ప్లానింగ్ చేయు. ఆ మూసిలో కలవకుండా ఆ మురికి నీరును ఎటు డైవర్ట్ చేస్తావు, అక్కడ ఎక్కడ ఎన్ని ఎస్టీపీ ట్యాంకులు పెడతావు, ఎన్ని గ్యాలన్ల నీళ్లను మంచినీరుగా మార్వగలుగుతావు, ఆ ఎక్విప్మెంట్ ఉందా, దానికి జాగుందా అనేది ఒకసారి ఆలోచించాలా. అది లేకుండా మూసిని పరిశుద్ధం చేస్తా మూసిని పరిశుద్ధం చేస్తా అంటే శంకుల తీర్థం పోస్తే తీర్థం అవుతుంది అని చెప్పి అందరు కూడా శంకు పట్టుకొని పోస్తే అది తీర్థం కాదు, మంచినీళ్ళే అయితే తప్ప అది దైవ గుడిలో మాత్రమే అది తీర్థం అవుతుంది అనేది అర్థం చేసుకోవాలా. ఈ మురికి నీరుని ఎటు డైవర్ట్ చేస్తావు ఫస్ట్ దాని మీద యాక్షన్ ప్లాన్ చెప్పు. ఆ నాళాలన్నీ మూసిలో రాకుండా చూడు. ఆ నాళాలు రానప్పుడు మూసి నది సజీవ నదా జీవనదా నిర్జీవ నదా అనేది నీకు తెలుస్తుంది. ఎక్కడ నుంచి నీళ్ళు వస్తున్నాయి అనేది అర్థమవుతుంది. ఆ నీళ్లు అనంతగిరి కొండల నుంచి వస్తలేవు. నువ్వు దాన్ని పునర్జీవనం చేసినందుకు నువ్వేమి భగీరథుని కాదు, నువ్వేమి బాణమయంగానే గంగాదేవి పొంగిపోయి తిరిగి మళ్ళీ అనంతగిరి కొండల్లో పుట్టేటందుకు నువ్వేమి అపర భగీరథుడివి కాదు. నువ్వు ఖచ్చితంగా మురికి నాళ్ళని పక్కన పెట్టేసి అవి అందులో కలవకుండా చూసిన తర్వాత శుద్ధి కార్యక్రమంలో భాగంగా నువ్వు చేయాలా. ఒకవేళ నువ్వు అన్నీ తీసేసి అందరినీ ఖాళీ చేస్తే ఇది ప్రభుత్వము ఈ భూములను వేలం వెయ్యదు. గతంలో కేసీఆర్ గారు అమ్ముకోగా ఏ భూములు మిగిలేవు హైదరాబాద్లో, కాబట్టి నేను మూసి పక్కన భూములు అమ్ముతా అని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుందేమో కానీ ఆ భూములు నేను అమ్మా, అది సుందరీకరణకు ఆకాశారమాలు కట్టడానికి ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వను, నేను అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేయను. మూసి సుందరీకరణ చేస్తే పచ్చదనం తప్ప పరిశుభ్రత తప్ప అక్కడ ఎలాంటి నిర్మాణాలు కొనసాగవని చెప్పగలిగే ధైర్యం నీకుంటే ఏ ప్రతిపక్షం కూడా నీ మీదికి దాడికి రాదు, నువ్వు చేస్తున్నది సక్రమమే అని చెప్పగలిగే ధైర్యం ఉన్నటువంటి ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ. కానీ నీవు చేస్తున్నటువంటి పని ఏంటంటే ఆ భూమిని అంతా తీసుకొని 2 ఏళ్లకో 3 ఏళ్లకో దాన్ని మళ్ళీ తిరిగి పెత్తందారులకు అప్పచెప్పి డబ్బులకు అమ్మి దాన్ని ప్రభుత్వానికి తీసుకొని మీరు కూడా లాభపడి కమిషన్ ఏజెంట్లుగా మారద్దు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మీకు ఆ పేరుంది, ఆ పేరు రాకుండా చూసుకోండి. కనీసము ఈ కండిషన్లకైనా మీరు ఒప్పుకునే దమ్ముంటే అదే ప్రజల సమక్షంలోకి వచ్చి అక్కడే మూసి నది పొంట ఈ మాట ఇవ్వండి, అప్పుడు కానీ ఆలోచన మొదలవుతుంది. కానీ ఇవాళ గులగొడతామని చెప్పి పర్మిషన్లు ఉన్న వీటిని గులగొట్టుకుంటా పోయారు. మొన్నటికి మొన్న పర్మిషన్లు ఉన్నాయి ఇక గులగొట్టము అని అంటే ఇప్పటి వరకు గులగొట్టినటువంటి పర్మిషన్లున్న ఇల్లుకు నువ్వు ఏమి కట్టిస్తున్నావు, కాంపెన్సేషన్ యాక్ట్ ప్రకారంగా డబల్ కట్టిస్తున్నావా ఫ్రబల్ కట్టిస్తున్నావా అనేది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మాటలు మాట్లాడి ఓట్లు వేసినంత మాత్రాన ప్రజలు గొర్రెలు కాదు, మీరు మేత వేసే బర్రెలు కాదు. మీరు వచ్చి వారిని కొడతా అంటే పడితేందుకు జనం సిద్ధంగా లేరు. జనం తిరగబడిన రోజు రాజ్యాలే కూలిపోయినాయి. నువ్వెంత రేవంత్ రెడ్డి గారు కనీసం ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. జై హింద్ జై భారత్. గౌరవనీయులు